Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు టార్గెట్గా జగన్ మరో అడుగు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళుతున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. కేడర్లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. ఇదే దూకుడును కొనసాగించనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న హంద్రీనీవా జలాలను ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సాకారం చేయనున్నారు. గన్నవరం నుంచి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9:35 తిరుపతి జిల్లా రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి 10:25 కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేటకు చేరుకుంటారు. 10:40 హాంద్రీనివా కాలువ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేస్తారు. 11:15 శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఇందులో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం ఇది. 1989 నుంచి 2019 వరకు 7 సార్లు ఓటమి అనేదే తెలియకుండా ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేయనున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఇదివరకే ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికలలో చంద్రబాబు హవాకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు వైఎస్ జగన్.